ఇప్పుడు కూడా ప్రజల మీద ఉంటారు ఎస్ కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు ఇది టిఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారింది టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు మీ ట్యాగ్ లైన్ ముందుగా నీళ్ళ విషయం కొద్దాం నీళ్ళ విషయంలో చాలా వరకు తెలంగాణను సస్యశ్యామలం చేశారు చాలా వరకు నీళ్లు వచ్చాయి కోటిన్నర ఎకరాల వరకు నీరు ఇచ్చామని చెప్తున్నారు కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టారని చెప్తున్నారు ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు ఒక అద్భుతంగా చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు బరాజు ఈ రోజు కూలిపోయింది కూలిపోయింది అది దాని వల్ల లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ ఏమైంది అసలు కాళేశ్వరంలో ఏం జరిగి ప్రజలు చాలా అపోహలు సృష్టిస్తారు కుంగిపోయింది కూలిపోయింది రకరకాల ప్రచారం జరుగుతుంది అసలు కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రజలకు వివరించే ప్రయత్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ గారు కాళేశ్వరం అనేది ఒక బరాజు ఒక డ్యామ్ కాదు ఒక రిజర్వాయర్ కాదు ఒక కెనాల్ కాదు ఒక టన్నల్ కాదు ఒక పంప్ హౌస్ కాదు కాళేశ్వరం అనేది ఒక ఎనభై మీటర్ల పైన సముద్ర మట్టానికి అక్కడి నుంచి గోదావరి మన ప్రాణహిత కలిసే కాడి నుంచి నీళ్లు పట్టుకొని మేడిగడ్డ దగ్గర అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మల్టిపుల్ స్టేజెస్ లిఫ్టింగ్ ద్వారా మొత్తానికి హైదరాబాద్కి హైదరాబాద్ సమీపంలో ఉండే కొండపోచమ్మ సాగర్ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల పైకి తీసుకొచ్చే ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఈరోజు తెలంగాణకు కల్పవృక్షం కామధెనువు ఎట్లా అంటారా నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు పది పర్సెంట్ ఆ ప్రాజెక్టులో డ్రింకింగ్ వాటర్ కోసం హైదరాబాద్తో సహా మధ్యలో ఉండే జనాభా డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు దాంతోపాటు పది పర్సెంట్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం కూడా పెట్టుకునే ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కొద్దిగా చెప్పాలి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఐదులో ప్రాణహిత చేవెల్లా అని ప్రాజెక్ట్ డిజైన్ చేశారు ఒరిజినల్ ప్రాణహిత చేవెల్లో ఎట్లా పెట్టారంటే ప్రాణహిత తుమ్మిడి హెట్టి దగ్గర సిరిపూర్ కాగజ్ నగరం ఆ ప్రాంతంలో తుమ్మిడిహెట్టి హెట్టి దగ్గర హెడ్ అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి చేవెళ్ళ అంటే హైదరాబాద్ పక్కన ఉండే చేవెళ్ళకి అక్కడ నుంచి తీసుకొస్తామని పెట్టారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు పంప్ హౌస్ పెట్టారు కెనాలు పెట్టారు తప్ప ఒక్క రిజర్వాయర్ కూడా పెట్టలేదు అంటే ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో రోజు గంటసేపు నీళ్ళు వస్తాయి అనుకోండి ఏం చేస్తాం మనం జనరల్గా ఉన్న కుండలన్నీ పెట్టుకుని పెట్టుకుంటాం ఉన్న బిందెలన్నీ పట్టుకుని పెట్టుకుంటాం ఎందుకంటే మళ్ళీ వస్తుందో రాదో రేపు నల్లా అనుకుంటాం ఎప్పుడు లిఫ్ట్ చేయాలి నీళ్లు గోదావరిలో ఫ్లడ్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసి స్టోరేజ్ కూడా పెట్టకుండా అంత అనాలోచితంగా కట్టిన ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు ఇంజనీర్లతో కూర్చొని అందరినీ సంప్రదించి దాన్ని రీడిజైన్ చేసి దాని పేరు కాళేశ్వరం అని పెట్టి మేడిగడ్డ దగ్గర మనం ఒక నాలుగు బరాజులు అదేవిధంగా పంప్ హౌజ్లు అదేవిధంగా వందల కిలోమీటర్ల కాలువలు టనల్సు దాంతోపాటు నూట నలభై ఏడు టీఎంసీల రిజర్వాయర్లు ఒక్క రిజర్వాయర్ లేని కాళేశ్వరాన్ని ఒక రిజర్వాయర్ లేని ప్రాణహిత చేయవలని నూట నలభై ఏడు టీఎంసీలు నూట నలభై ఏడు టీఎంసీలు అంటే ఒక టీఎంసీ మన హుసేన్ సాగర్ హుసేన్ సాగర్ ఇస్ వన్ టీఎంసీ అట్లాంటి నూట నలభై ఏడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పెట్టి ఇవాళ మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు పదిహేను టీఎంసీలు కొండపోచమ్మ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ గంధమల్ల బస్వాపూరు మల్కపేట ఇట్లా ఎన్నో రిజర్వాయర్లు నిర్మాణం చేసి కేసీఆర్ గారు మొత్తానికి అందరితో కలిసి నాలుగేళ్ల లోపల మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది జరిగింది ఏంటి మొన్న మేడిగడ్డలో ఒక బరాజ్లో ఒక దగ్గర ఏదో క్రాక్ వచ్చింది అని వీళ్ళందరూ బయలుదేరిపోయారు మహామేధావి రాహుల్ గాంధీ ఆయన పక్కనుండే ఇంకో ఇంజనీర్ గారు రేవంత్ రెడ్డి గారు పోయి ఏం చూసి వచ్చారు ఒక డ్యాము జనరల్గా డ్యామ్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఇప్పుడు మన హైదరాబాద్లో బోల్డ్ ఫ్లైఓవర్లు కట్టే ముప్పై ఆరు ఎక్కడన్నా పోయి చూడండి రెండు జాయింట్లు కలిపే కాడ రెండు స్లాబ్లు కలిపే కాడ ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు దాన్ని ఎందుకంటే ఎండాకాలంలో చలికాలంలో ఎక్స్పాన్షన్ జరుగుతుంది దానికోసం ఎక్స్పాన్షన్ జాయింట్ అని బట్టి దా ఎగ్జాట్లీ దాన్ని పట్టుకొని ఆ ఫోటో తీసి రాహుల్ గాంధీ గారు ఆయన ట్విట్టర్లో పెట్టి చూసారా పగిలిపోయింది మొత్తం కాళేశ్వరం క్రాక్ అయిపోయింది మొత్తం బీటలు వారింది అన్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే కాళేశ్వరంలో మన ఇదివరకు మూడు నెలల కిందటనో నాలుగు నెలల కిందటనో అన్నారం అని అక్కడ పంప్ హౌస్ నీట మునిగింది నీట మునిగితే అప్పుడు కూడా ఇదే పైసాచికాలం అయిపోయింది అయిపోయింది కాళేశ్వరం మునిగిపోయింది అన్నారు ఒక్క పైసా భారం ఒక్క పైసా భారం రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఆ పంప్ అన్నింటినీ అదే ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునరుద్ధరించింది ఇలా విజయవంతంగా నడుస్తున్నాయి ఈరోజు మేడిగడ్డలో కూడా ఏమైనా చిన్న సాంకేతిక పరమైన ఇంజనీరింగ్ సమస్య ఉంటే దాన్ని తిరిగి మొత్తం ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల పైసలు రాష్ట్ర ప్రజల సంపద వృధా కాకుండా మొత్తం ఆ ఏజెన్సీయే తిరిగి రిపేర్ చేస్తుంది ఒక్క మాట రెండవది విచిత్రం ఏంటంటే మాకు అర్థం ఉంది ఒక ఆయన దున్నపో తినిందంటాడు ఇంకా ఆయన దుడ్డని కట్టేయమంటాడు రాహుల్ గాంధీ పోయి ఎక్స్పాన్షన్ జాయింట్ని పట్టుకొని ఇది క్రాక్ క్రాక్ అంటాడు తెల్లారి మోడీ గారు ఎన్డీఏ రిపోర్ట్ పంపుతాడు ఎన్డీఏ రిపోర్ట్ తెలుసు నాకు దున్నపోతూ ఈనిందంటే ఆయన దుడ్డని కట్టేమైనా ఒక ఆయన జున్నుపాలేవి నాయన అని ఇంకొక ఆయన అంటే ఎంత దారుణంగా కుమ్మక్కు రాజకీయాలంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా రమేష్ మీరు మొన్ననే ఒక మూడు నెలల కింద గుజరాత్లో ఒక మార్బి అని ఒక బ్రిడ్జ్ కూలింది ఎస్ నూట ముప్పై మంది చనిపోయారు మీ ఎన్టీవీలో కూడా వేశారు నూట ముప్పై మంది ఒకరిద్దరు కాదు ఏదండి రిపోర్టు సాంకేతిక పరమైన అంశాల మీద రిపోర్ట్ ఏది ఎవరు జవాబుదారీ గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా గుజరాత్ పీడబ్ల్యూడీ ఇంజనీర్ రాజీనామా చేసిండా పీడబ్ల్యూజీ మంత్రి రాజీనామా చేసిందా ఎన్డీఏసే రిపోర్ట్ ఇచ్చిందా ఇంకో ఒక్క సంస్థ రిపోర్ట్ ఇచ్చిందా నూట ముప్పై మంది ప్రాణాలు గుజరాత్లో పోతే అడిగినోడు లేడు పట్టించుకుని లేడు ఆ బ్రిడ్జ్ క్వాలిటీ అడిగినోడు లేడు ఇవాళ ఇక్కడ ఒక దగ్గర ఏదో జరిగిందని ఒక పుకార్ వస్తే దాన్ని పట్టుకొని నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా మీకు ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ధవలేశ్వరం బ్యారేజ్ మళ్ళీ కట్టిన తర్వాత ఆనాడు కూడా ఈ సమస్య వచ్చింది మీరు తెలుసుకోండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనే బ్యారేజ్ ఉంది ఇదేం కొత్త కాదు అదే వచ్చింది ఇచ్చిన నివేదిక ప్రకారం ఇది అసలు పనికే రాదు ఇప్పుడు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళాలి అంటే జనానికి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి ఇదే మీకు టాప్ ప్రోగ్రాము దాని చెప్పి ఇచ్చేశారు ఇప్పుడు ఇదే ప్రో ప్రాజెక్టు ఇదే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆయుధమైపోయింది ఏం ఆయుధం అయింది ఏం కాలేదు అంటే మీరు మీరు ఒకటే సింపుల్ విషయం ఇదే సెంట్రల్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలో ఉండే సెంట్రల్ వాటర్ కమిషను వాళ్ళ ఆధీనంలో ఉండే టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంటే దాని చైర్మను భారత కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ దాని కన్వీనరు సీడబ్ల్యూసీ చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దానిలో ఇంకొక మెంబర్ ఉంటారు మొత్తం అప్రూవల్స్ ఇచ్చిందే కాళేశ్వరం డిజైన్లకు వీళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చి ఇది బాగాలేదు అది అంటే మరి అప్రూవల్ ఇచ్చినప్పుడు తెలివి ఎక్కడ చచ్చింది ఇవాళ అది అయినా కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదండి అది ఎన్డీఏ రిపోర్టు అది బీజేపీ ఆఫీస్లో వండి వార్చిన వంటకం అంటే కాదు కదా ఒక్క నిమిషం రెండు రోజుల్లో రెండు రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేయాల వచ్చేసింది రిపోర్ట్ కిందికి దిగింది లేదు సాయిల్ శాంపుల్ తీసింది లేదు ల్యాబ్ రిపోర్ట్ లేదు ఉంటే బయట పెట్టమనండి అంటే పెద్ద వైఫల్యం కాదు అంట ఎట్లా వైఫల్యం అండి నాకు చెప్పండి లేదండి ఐదేళ్ల కింద కట్టిన ప్రాజెక్టు లాస్ట్ ఇయర్ ఇన్ఫాక్ట్ అత్యధిక వరద వచ్చింది గోదావరిలో ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కులు కూడా తట్టుకొని అక్కడ నిలబడ్డది ఏది అదే బరాజు ఈ రోజు మా వాళ్ళు వెళ్ళి ఇంజనీర్లు కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చున్నారు అదేమన్నా అందులో కుట్రకోణం ఉందా ఇచ్చారు ఇంకా ఇంతవరకు ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు ఈ లోపల ఎన్డిఎస్సీ వచ్చింది పై పైన తిరిగింది ఈ బరాజ్ మాత్రమే చూసి ఇంకో రెండు బరాజులు కూడా వేస్ట్ రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా వీళ్ళు దురుద్దేశం అంటే దాని క్రెడిట్ని మీరు వేసుకుంటున్నారు కానీ దాని మైనస్ తీసుకోవట్లేదు మైనస్ ఏముంది బ్రదర్ ఇప్పుడు మీరు ఇల్లు కడతారు చంద్రశేఖర్ ఇల్లు కట్టారు ఇల్లు కట్టిన తర్వాత చిన్న లీకేజ్ కనబడుతుంది ఏది వాటర్ ప్రూఫింగ్ సరిగ్గా చేయలేక లీకేజ్ కనబడుతుంది ఇల్లు మొత్తం కూల్చేస్తారా అంటే ఇది సాంకేతిక వైఫల్యం మోటివేటెడ్ రిపోర్ట్ అడిగే సాంకేతిక వైఫల్యం నేను ఏమైనా ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉంటే రమేష్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉంటే ఇంజనీర్లు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఉంది ఒక్క పైసా ప్రజల మీద భారం పడదు ఓకే ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో ఉంది ప్రభుత్వానికి నష్టం లేదు ప్రజలకు అంతకంటే నష్టం లేదు ఏమన్నా నష్టం ఉంటే ఆ ఏజెన్సీయే భరాయించుకొని మొత్తం కడుతుంది ఇవాళ దాన్ని గోరంతలు కొండంతలు చేసి బీజేపీ ఆఫీస్లో కూర్చొని వండి వార్చిన వంటకాన్ని రెండు రోజుల్లో రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా స్ట్రూ స్ట్రైట్గా అడుగుతున్నా గుజరాత్లో బ్రిడ్జ్ పడిపోయి నూట ముప్పై మంది చనిపోతే మీరు ఇప్పటివరకు నాకు కావాలంటే ఇప్పుడు మీరు గంటసేపు ఉంటాను కదండి రిపోర్ట్ తెప్పించండి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా ల్యాబ్ సేఫ్టీ ఏమైనా జరిగిందా ఏం జరిగిందండి ఇప్పటివరకు ఓకే మరి ఇట్లా ఈ దేశంలో ఇష్టం లేని వాళ్ళ మీదేమో ఏజెన్సీ రాహుల్ గాంధీ వెళ్ళాడు రేవంత్ రెడ్డి వెళ్ళాడు కిషన్ రెడ్డి వెళ్ళాడు కేటీఆర్ లేదు కేసీఆర్ అని లేదు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు కాళేశ్వరం వైపు పడతాడు ఈరోజు ఎందుకంటే అది పనిచేస్తోంది నీళ్లు వస్తున్నాయి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి మూడున్నర కోట్ల టన్నుల ధాన్యానికి తెలంగాణ చేరిందంటే ప్రధాన కారణం కాళేశ్వరం అది పని చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని నేను చెప్పాను కదా దున్నపోతీందంటే దుడ్డను కట్టేయమన్నట్టు ఒక ఆయన దున్నపోతీందంటాడు ఇంకా ఆయన దుడ్డను కట్టేయమంటాడు మాకేం పంతొమ్మిది అందులో ప్రాజెక్ట్ బాగా నిర్ బ్రహ్మాండంగా నడుస్తుంటే ప్రజలు ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫలితాలు దాన్ని మేము పోయి చూసేది మా ఇంజనీర్లు వెళ్ళారు చూశారు చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంజనీర్ కాదు కిషన్ రెడ్డి అంతకంటే కాదు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఆయన తెలుసు కేటీఆర్ గారు వీళ్ళందరూ వెళ్ళి చూసి చేసేదే ఉంది అక్కడ బురద జల్లడం తప్పిందే ఉంది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇంజనీర్ల మాట వినలేదు ఇంజనీర్ల మాట వినకుండా కేసీఆర్ గారు ఇంజనీరింగ్ అవతారం ఎత్తి ఆయన నిర్మాణం చేశారో అందుకే కుంగిపోయింది అని కూడా ఆరోపణ చేసిపోయింది కుంగిపోయింది కాంగ్రెస్ లొంగిపోయింది బీజేపీ మాకేం కాలేదు నిక్షేపంలో ఉంది కాళేశ్వరం కేసీఆర్ గారు అల్టిమేట్గా ఏం చేసినా ఆయన ఒక ఐడియా చెప్పారు తప్ప ఆయన ఇంజనీరింగ్ చేయరు కదా ఆయన ఇంజనీరింగ్ ఇప్పుడు కాదు కదా ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటారు డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు ఇవన్నీ కాదు సెంట్రల్ వాటర్ కమిషనే కదా అల్టిమేట్గా డిజైన్ అప్రూవల్ ఇచ్చింది మరి సెంట్రల్ వాటర్ కమిషన్కి బాధ్యత లేదా సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరు ఆ దూరంలో పనిచేస్తుంది మోడీ గారు ఆ దూరంలో కదా మరి మోడీ గారికి బాధ్యత లేదా మేము అనలేము మాట అంటే ఈ పనికి మాటలు మాట్లాడకూడదు ఇంజనీరింగ్ నిపుణులు వదిలిపెట్టాడు అక్కడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఇల్లు కట్టారు

అల్టిమేట్గా మీరు ఆలోచించవలసింది కాళేశ్వరాన్ని వాళ్ళ జీర్ణించుకోలేక ఎందుకంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భారతదేశంలో ఉన్నది కానీ ఎన్నడన్నా ప్రధానమంత్రి నోట్లోంచి ఒక్క మాట వచ్చిందా మా తెల ఆయన చిన్న చిన్న చెప్తుంటాడు ఫలానా వాళ్ళు ఏదో ఏదో చేశారు ఇది చేశారు చేశారా చేశారని మన్ కీ బాత్ అనే మాట్లాడతాడు ఎన్నడన్నా ఒక్కరోజు ఆయన నోట్లోంచి వచ్చిందా ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మన భారతదేశం ఉండడం మనకు గర్వకారణం అని నోటికి వచ్చినట్టు తెలంగాణను నిందించడం తిట్టడం కేసీఆర్ గారు కట్టారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోవడం తప్ప దుగ్ధ చేసింది ఒకటి అక్కడ నిర్మాణం జరిగింది ఇంకొకటి అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఎన్డిఏ ఎవడో అడ్డమైనోడు మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్పింది రజత్ కుమార్ గారు మీరు ఏమి చదవకుండా చేయకుండా బీజేపీ లో వండి వార్చిన వంటకం ఇది అని మా మా ఇరిగేషన్ అథారిటీస్ కూడా చెప్పారు మరి అదేందుకు చూడలేదు మీరు ఎస్ సార్ పది పది పాయింట్స్ తోటి ఆయన కేంద్రానికి కూడా లేక ఇరవై ఆరు పాయింట్లతో రాశారు ఎస్ చెక్ చేయండి ఇంకొకటి నీళ్ళ విషయంలో మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం తెలంగాణ ఎందుకు ఏర్పడిందని పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా ఇంకా అందుబాటులోకి తొమ్మిదేళ్ల కాలంలో తీసుకురాలేకపోయారు బీమా కల్వకుర్తి నెట్టెంపాడు లాంటి ఎత్తిపోతల పథకాలు కూడా కూడా రాలేదని చెప్తున్నారు అరవై ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అరవై ఐదు ఏళ్ళు శ్రీరామ్ సాగర్ చెప్తాను చెప్తాను అదే చెప్తారు శ్రీరామ్సాగర్ స్టోరీ మీకు చెప్పాలి పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ గారు పునాది పోయారు రెండు వేల పద్నాలుగు దాకా అంటే ఎన్నేళ్ళు యాభై ఏళ్ళు ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు కడతానే ఉంది ఆ ప్రాజెక్టు కాలువలు తవ్వుతానే ఉన్నారు మొన్నటిదాకా ఏది మా టైలెండ్ ఏరియాలో తుమ్మలు మొలిసిన పరిస్థితి వాళ్ళు మాట్లాడతారు ఆ ప్రాజెక్టుల గురించి నాలుగేళ్లలో కట్టాం మేము ప్రాజెక్టులు ఇవాళ పాలమూరు గురించి అటు కేసులేసి ఆపింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు కదా పాలమూరు కాకపోవడానికి కారణం ఎవరు ఒకవేమో మోడీ గేమో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నీళ్ల వాట ఆయన తేల్చాడు కాంగ్రెస్ వాళ్ళేమో ఇక్కడ వేసి ఆపుతారు కేసులు వేసిన నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళని మీ పార్టీలోకి చేస్తారు తప్పే ఉంది కేసులు డబ్బులతో దొరికిపోయిన వాళ్ళని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చేసుకోవచ్చు ఇన్ని కేసులు వేసి ప్రాజెక్టులు ఆపిన నాగం జనార్దన్ రెడ్డి లాంటివారిని బీఆర్ఎస్ లో చేర్చుకునేటప్పుడు ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రాజెక్టులు ఆపిన వ్యక్తిని మన పార్టీలో చేర్చుకోవడం మూలంగా తప్పుడు సంకేతాలు అనిపించలేదా అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడేమో అన్ని డబ్బులతో దొరికిపోయిన దొంగకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పదవి వాళ్ళ పార్టీ నేను అందుకే వాళ్ళ పార్టీ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపడుతున్నారు ఆ పార్టీని ఆ పార్టీని నేను అడుగుతా వాళ్ళే కదా మా మీద విమర్శ చేస్తుంది వాళ్ళనే అడుగుతున్నా మరి ఒక డబ్బులతో దొరికిపోయిన థర్డ్ రేట్ క్రిమినల్కి మీరు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకుంటే బాధ అనిపించలేదా ఇవాళ ఆయన సీట్లు అమ్ముతుంటే బాధ అనిపించట్లేదా వాళ్ళ సీట్లు అమ్ముతున్నారని వాళ్ళ స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తుంటే బాధ కాదా అంటే ఈ రకంగా ఒక విలువలు లేని వ్యక్తికి చేతుల్లో ఇవాళ రాష్ట్రాన్ని పెడదామా అని ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నా నిరుద్యోగం గురించి మాట్లాడే నీళ్ళు గురించి అయిపోయింది